నాకేమో చిరంజీవి గారు చేశారా, నాకేమో 100 కోట్లు ఇచ్చాడా, ఎవరు అభినందించారా, ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటి సంబంధం? చిరంజీవి గారు ఆడపిల్లని అంత ఘోరంగా మారుతుంటే బుద్ధి లేదా? అంటే ఆ రోజు చివరి వరకు మానే అతడు మాట్లాడలా. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్దాను కదా, కేసీనారాయణ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్, అతను నిజంగా నన్ను చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు మెన్నయ్య కూతురునే వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ అరే అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కరుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు? పోసాను కృష్ణమూళ్ళకి కూడా దొరికాడా? అంటే కేసీఆర్ నాన్న కమ్మవాడు కాబట్టి నేను కమ్మవాడు కాబట్టి కమ్మ కమ్మాళ్ళే కొట్టుకుంటానని చెప్పి నాకు చెప్పుయా? నాకంటే మగవాడు ఆంధ్రప్రదేశ్లో లేడా? నాకంటే బలవంతుడు లేడా? ఎంతనే తొక్క తిప్పికొడితే 75 కిలోలు నానికి నిమిషం పని నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాన్న మంచోడు కాబట్టి అరే పోసాను మంచోడు లేరా అటానే మారుతుంటాడు పోనీ అన్నాడు. ఆరు నెలల తర్వాత ఎవరిని కాపాడారు నన్ను? ఈ ఆరు నెలలు నన్ను ఇట గన్స్ వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా. చిరంజీవి అన్న గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ అభినందించాడా, ఎందుకు వెళ్ళాను? ఇది తప్పు ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి. తెలిసి అదే చిరంజీవి గారికి ఒక మాట చెప్పాలా? చిరంజీవి గారిని ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఇంటి పేరు మర్చిపోయాను, బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో, బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారండి. ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి, కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే, నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోళ, మా కుటుంబ సభ్యులం, ఏమైనా అనుకుంటాం, మీకే సంబంధమయ్యా అభిమానులకి, నైతే సినిమా చూడండి తెలుపండి పో. ఇదే కంఠంతో గట్టిగా అరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టబుద్దవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరు ఏం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, మీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లు అర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు, ఒకసారి అల్లు అర్జును నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు అల్లు అర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్? ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ జై అది ఏంటి? నువ్వు నియంతవా శతం ముసిల్లాగా? నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా?